ప్రజలను రక్షించాల్సిన వాడే కాటేశాడు. ఎంతో బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్న పోలీస్ అధికారి ఓ అమాయకుడి భార్యని మాయమాటలతో లోపరుచుకుని పోలీస్ డిపార్ట్మెంట్కే కలంకం తెచ్చాడు. మంగళగిరి 9వ బెటాలియన్ డిఎస్పి పగడాల నాగదుర్గా ప్రసాద్ రాసలీలలు సాగిస్తూ దొరికిపోవడంతో ఈ అక్రమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రసాద్ అనే వ్యక్తి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. ప్రసాద్ భార్య పేరు ధనలక్ష్మి. వారికి ఇద్దరు పిల్లలు. హైదరాబాద్లో ధనలక్ష్మి అప్పుడప్పుడు వాకింగ్కి వెళ్లేది. ఆ సమయంలో ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా డిఎస్పి నాగదుర్గా ప్రసాద్ ధనలక్ష్మితో పరిచయం పెంచుకున్నాడు. ధనలక్ష్మి వయసు 30లోపే ఉంటుంది, డిఎస్పి వయసు 50కి పైనే. అయితే ధనలక్ష్మి తన కూతురు లాంటిదని చెప్తూ తరచుగా ఆమె ఇంటికి వెళ్తూ ఉండేవాడు డిఎస్పి. ఆ విధంగా ధనలక్ష్మి భర్తతో కూడా స్నేహం చేశాడు. అయితే ఆ డిఎస్పి మనసులో ఏముందో ప్రసాద్ పసిగట్టలేకపోయాడు. అయితే ప్రసాద్ ఈ మధ్యతరగతి కుటుంబం కావడంతో ఆర్థిక ఇబ్బందులు తీరాలంటే మీ భార్య కూడా జాబ్ చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చాడు. అంతేకాదు టీటీడీలో కానీ పోలీస్ హోంగార్డ్ కానీ ధనలక్ష్మికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తిరుపతికి మకం మార్చాల్సి ఉంటుందని సూచించాడు. అతని మాటలు నిజమే అని నమ్మిన ప్రసాద్ తన ఫ్యామిలీని తిరుపతికి మార్చాడు. ప్రసాద్ మాత్రం హైదరాబాద్లో తాను చేస్తున్న జాబ్లో కంటిన్యూ అయ్యాడు. అప్పుడప్పుడు తిరుపతి వెళ్ళొస్తూ ఉండేవాడు. అయితే తిరుపతి వెళ్ళిన కొన్నాళ్ళకే ధనలక్ష్మి భర్త చూసిన చిన్నింటిని ఖాళీ చేసి డిఎస్పి సాయంతో అపార్ట్మెంట్లోకి షిఫ్ట్ అయింది. ఈ విషయం తెలిసిన ధనలక్ష్మి సోదరుడు వెళ్ళి చూడగా ధనలక్ష్మి డిఎస్పి పట్టపగల రాసలీలలో మునిగి తేలుతున్నారు. దాంతో తన సోదరుని కొట్టి బుద్ధి చెప్పాడు ఆమె సోదరుడు. కొట్టింది సోదరుడు అయితే ధనలక్ష్మి తన భర్త ప్రసాద్పై పోలీసులు ఫిర్యాదు చేసింది. అదే అనుదుర్గా డిఎస్పి దుర్గా ప్రసాద్ హైదరాబాద్ వెళ్ళి ప్రసాద్ని చితకబాదాడు. అంతేకాదు ధనలక్ష్మితో తన అక్రమ సంబంధం గురించి ఆమె భర్త ప్రసాద్కి ఆడియో టేపులు పంపించి తన నైజాన్ని బయటపెట్టుకున్నాడు. దాంతో ఆడియో టేపులను ఆధారంగా చేసుకుని ప్రసాద్ తిరుపతి పోలీసులు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో పోలీసులు ధనలక్ష్మి భర్త ప్రసాద్తో కలిసి ఆమెంటున్న అపార్ట్మెంట్పై రైడ్ చేశారు. పోలీసులు రావడం గమనించిన డిఎస్పి అక్కడి నుంచి ఉడాయించగా ధనలక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొదట పోలీసులను గమనించిన డిఎస్పి వారిపై దౌర్జన్యం చేసినట్టు తెలుస్తోంది. వివాహేతర సంబంధం తప్పు కాదని సుప్రీంకోర్టు చెప్పింది. నేను చేసింది తప్పేలా అవుతుందంటూ పోలీసులను నెట్టుకుంటూ వెళ్లి తన కారులో అక్కడి నుంచి నిష్క్రమించాడట డిఎస్పి. అనంతరం ఆ డిఎస్పీనే తిరిగి పోలీసుల ముందు లొంగిపోయినట్టు కథనాలు వస్తున్నాయి. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.